सो मत्ता की अखिलेश यादव तेलंगाना राष्ट्रमलो सुडिगाली पर्यटन मुख्यमंत्री तो सुदीर्घ पाटु भेटी मल्ली विपक्षाल ऐक्यतनु देबदीसे विधंगा ఒక వార్త బయటికి వచ్చింది ఏదైతే పాట్నాలో మన నితీష్ ఆ తర్వాత ఇతరుల సమక్షంలో జరిగినటువంటి కార్యక్రమంలో విపక్షాల కూటమిగా వీళ్ళంతా పాల్గొన్నప్పటికీ అసలు అఖిలేష్ యాదవ్ కేసీఆర్ ని ఎందుకు గలిచిండు నిన్న అంటే అక్కడ రెండు వర్షన్లు వినిపిస్తా ఉన్నాయి అయితే గతంలో కేసీఆర్ అఖిలేష్ యాదవ్కు చెప్పినటువంటి ఒక ఏది ఆశ ఆశ ఇంకా పెండింగ్ లో ఉంది అది ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ సమయానికి పిలిచినట్టుగా ఒక వార్త వస్తా ఉంటే రెండోది ఏందంటే అఖిలేష్ యాదవ్ ను కేసీఆర్ ప్రత్యేక విమానం ఇచ్చి హైదరాబాద్ విలిపిచ్చి తనతో భేటీ అయ్యి చెప్పి ఈ మేమంతా విపక్షాల కూటమిని చీలుస్తా ఉన్నా అనేటువంటి ఒక కలర్ కి తీసుకొచ్చిండు ఏది తీసుకొచ్చినప్పటికీ ఆ ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటది అనేది చూడాల్సినటువంటి అంశం ఎందుకంటే అఖిలేష్ యాదవ్ తో తెలంగాణలో వచ్చేది లేదు పోయేది లేదు తెలంగాణ ప్రజల పోరాటం ఎంత సేపు తెలంగాణ ప్రజలు వర్సెస్ కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబాన్ని ఎవరు కలిసిరు అనేది సెకండరీ కానీ తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజలు నలుగురు తెలంగాణలో తెలంగాణ నిలుతున్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య పోరాటం మాత్రమే దీని అంతవరకు చూడాల్సిందే తప్ప గానీ కేంద్రంలో కేసీఆర్ చక్రం దిప్తాడు భూచక్రాలు దిప్తాడు విష్ణు చక్రాలు దిప్తాడు అనేది అంత ఉత్తమాట సో ఇది జరిగినటువంటి అంశం అయితే ఇక విపక్షాలు ఏదైతే రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే కాళేశ్వరం అవినీతిపైన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తే దానిపైన అటు హరీష్ రావు ఆ తర్వాత కేటీఆర్ ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి వీళ్ళంతా కలిసి మూకుమ్మడిగా రాహుల్ గాంధీ పైన విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేశారు కాళేశ్వరం అవినీతి గురించి మీరు మాట్లాడతారా మీరు ఏ టు జెడ్ వరకు స్కామ్లలో ఉన్నారని చెప్పి రకరకాల వాళ్ళ వ్యాఖ్యలు వాళ్ళు చేసుకుంటూ వచ్చినారు సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పినాడు జగదీశ్వర్ రెడ్డి నీ ఎత్తు నువ్వు ఎప్పుడన్నా కొలుసుకున్నావా టేప్ పెట్టి అని చెప్పి ఆయన కూడా కౌంటర్కు దిగినాడు ఇట్లా ఒకరినొకరు దాదాపుగా వ్యక్తిగత దూషణల వరకు పోతా ఉన్నారు సో ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ వచ్చిపోయినటువంటి తర్వాత రాష్ట్రంలో రాజకీయ చర్చ మాత్రం కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్య జరిగింది ఇక బీజేపీ లో జరుగుతున్నటువంటి కల్లోల వ్యవహారం మీ అందరికీ తెలిసిందే బండి సంజయ్ ని మార్చి అర్జెంట్ గా కేంద్ర మంత్రిగా తీసుకుంటారని చెప్పి వెంటనే కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుని చేస్తారని చెప్పి ఈటల రాజేందర్ కు ఓ సముచిత స్థానం ఇస్తారని చెప్పి ఇట్లా రకరకాల ఊహాగానాల మధ్య ఒక అలజడి సాగుతా ఉంది సో మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఒక రెండు వర్గాల మధ్య ఒక రెండు యాక్టివ్గా ఉన్న మూడు వర్గాలు యాక్టివ్గా ఉంటే రెండు వర్గాల మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు మూడో వర్గం ఒక అస్త్రాన్ని వదులుతూ ఉంటుంది జనాల్లోకి తాను కూడా యాక్టివ్గా ఉన్నానండి అంటే తెలంగాణలో 4 కోట్ల మందిలో ఈ రెండు వర్గాలు కొట్టుకుంటుంటే ఈ 4 కోట్ల మంది చూసిరనుకో ఈ 4 కోట్ల మందిలో కొంతమంది మమ్మల్ని చూడాలని చెప్పి ఇంకో వర్గం ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇదంతా పొలిటికల్ స్టాటిస్టిక్స్ అండి ఏది దీని ఏమంటారు అంటే పొలిటికల్ ఏది స్ట్రాటజీ అంటారు దీన్ని ఎత్తుగడ ఆ ఎత్తుగడలో భాగంగా రాష్ట్రంలో రాజకీయ అలజడి కనిపిస్తూ ఉంది ఇది ఇది టీకప్పులో తుఫాను లాంటిదే బీజేపీలో మీరు చూడండి ఈ ఈ 1-2 డేస్ కాలంలో రాహుల్ గాంధీ తర్వాత ఈ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒక గట్టి వార్ జరుగుతున్న సమయంలో బీజేపీలో ఏదో అలజడి జరిగినట్టుగా మనకు పిక్చర్ కనిపిస్తూ ఉంది సో ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్క కార్యకర్త కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి ఓవైపు జితేందర్ రెడ్డి బర్రెని ఇట్లా దాన్ని మావలను కూడా ఇట్లా దన్నాలని చెప్పి ఆ తర్వాత రఘునందన్ రావుకి ఏది జాతీయ అధికార ప్రతినిధి హోదా ఏది పోస్ట్ ఇవ్వాలని చెప్పి ఇంకోవైపు అసెంబ్లీలో పోస్ట్ ఖాళీ ఉంది ఎల్పీ పోస్ట్ ఖాళీగా ఉంది దాన్ని భర్తీ చేయాలని చెప్పి ఆ తర్వాత బండి సంజయ్ని మారుస్తున్నారని చెప్పి ఇంకా కొంతమంది నేతలు ఇక కవితను అరెస్టు చేయకపోతే ఈ వ్యవహారం అంతా బీజేపీ పని అయిపోయింది అనేటువంటి వ్యవహారంలో కొంత అలజడి జరుగుతూ ఉంది ఈ 4 కోట్ల మందిలో కొంతమంది ఇటువైపు కూడా చూసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ప్రజలు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా 3 పార్టీలు యాక్టివ్గా ఉన్నప్పుడు 2 కొట్టుకున్నప్పుడు 3వ పార్టీ కూడా తన ఎత్తుగడను ఉపయోగించి ప్రజల్ని తన వైపు చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది పొలిటికల్ ఎత్తుగడ